ఎందుకు బ్రహ్మజ్ఞానం కలగడం లేదు అంటే తెలుసునా? అహంకార మమకార అభిమాన భోగవాంఛలు ఇవి విడిచిపెడితే గాని ఎవడికి బ్రహ్మజ్ఞానం కలగదు. అందుకే చూడండి ఏమని అంటాడు ఆనందభైరవి, వేషభాషలింక కాషాయ వస్త్రము బోడినెత్తులొప్ప బొరయచుండ్రు తలలు బోడులైనా తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవే వేమనంటే ఎవరు? సుఖ భోగాలను అనుభవించిన వారిలో అగ్రగణ్యుడు వేమన. రాజాదిరాజుగా ఉండి సకల భోగాలను తాను పానం చేశాడు. ఛీ అని చెప్పేసి బయటికి వచ్చాడు. ఏం చేసినాడు? గోజు కట్టుకున్నాడు. వేమన అంటూ ఉన్నాడు, వేషభాషలింక కాషాయ వస్త్రము. వేషము భాష కాషాయ వస్త్రములు, నువ్వు బట్టలు మార్చుకొని బొట్లు పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని తులసిమాల వేసుకొని నీవు ఉన్నంత మాత్రాన నీవు పవిత్రుడు కావు, నిజమైన సన్యాసివి కావు. బోడినెత్తులొప్ప బొరయచుండ్రు నువ్వు నున్నగా గుండు కొట్టుకున్నంత మాత్రాన నీ మనసు కూడా నున్నగా ఉండదు. తలలు బోడులైనా తలపులు బోడులా, చూసారా? తలలు బోడులైనా ఏముంది? 5 నిమిషాలు కొట్టేస్తాడు. మరి తలపులు? అవి బోడులు కావు, వాటిని తీసేయలేం అంటున్నాడు ఈ యొక్క వేమన. సో కాబట్టి బాబా అంటున్నారు, ఏమయ్యా నీ తల్లి మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు, అనురక్తి ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ఈ కాషాయం తీసుకున్నావు అంటూ ఇలా అంటూ ఉన్నాడు. ఈ కాషాయ గుడ్డలను ధరించిన వారు అహము మమతలకు లోను కాకూడదు కదా. చూశారా ఎలా మాట్లాడుతున్నాడు? దీన్ని ధరించిన వాడు లోను కాకూడదు కదా. నువ్వు చదువుకోలేదా వేదములో? శాస్త్రాన్ని పఠించలేదా నీవు? అందులో ఏమున్నది? అహంకారానికి మమకారానికి లోను కాకూడదు అని నువ్వు చదువుకోలేదా? నీవు ఈ కాషాయానికి కళంకం తెస్తున్నావు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. హీజ్ ద గ్రాండ్ మాస్టర్. అది ఒక విద్యలో మంచి విద్వత్ వచ్చిందనుకోండి, ఏమిటిది అంటాడు. ఒక రాగం ఆలపిస్తున్నప్పుడు ఏమిటా గాంధారము, పలికే విధానం ఆ విధంగా అయినా అంటాడు. చూశారా? ఇక్కడ మరి బాబావారు దేంట్లో విద్వాను? మాయా మోహాలను జయించడంలో విద్వాను, పవిత్రతలో విద్వాను.
కాబట్టి అహంకారానికి మమకారానికి లోను కాకూడదు కదా. నన్ను చేస్తున్నది ఏమిటి చూశారా? చూడండి, ఒకే కాలంలోనే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, షిరిడి సాయిబాబా వీళ్ళ ముగ్గురు ఉన్నారు. వీళ్ళతో పాటు చూడండి మెహర్ బాబా కూడా ఉన్నాడు. నేను చెప్తున్నాను, వేషము వేయకపోయినా వీళ్ళంతా ఏం చేశారంటే ఆ 100% రియాలిటీని వాళ్ళు ప్రదర్శించారు. వీళ్ళ నలుగురు కూడా వేషం వేయలే, సన్యాసం కప్పుకోలేదు. వాళ్ళు సన్యాసులు కాదు, వాళ్ళు మామూలుగానే ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారు, ఏ విధంగా ఉన్నారు అని మనం చూస్తే మనకు మంచి గుణపాఠాలు అవుతాయి. చూడండి, రామకృష్ణ పరమహంస పెళ్లి చేసుకున్నాడు. మరి ఏనాడైనా ఆమెను తాకాడా? ఆమెతో సుఖాలు అనుభవించాడా? అమ్మా అమ్మా అమ్మ అని శారదామాత కాలు పట్టుకున్నాడు. అంటే ఏమిటి, ఆ దేవాలయంలోని అమ్మవారిని ఎలా చూశాడో శారదామాతను కూడా ఆ విధంగా చూశాడు రామకృష్ణ పరమహంస. చూశారా? మరి దీన్ని ఏమంటారు? కాబట్టి నా భార్య నా భార్య అని కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటారు చాలామంది. ఏమిటది? అది మోహం, అది మాయ. మరి భార్యలో కూడా జగన్మాతను చూస్తున్నాడంటే దాన్ని ఏమంటారు? చూశారా? అభిమానము లేకపోవడము అంటే ఇదే. మళ్ళీ ఆమెను ఏమైనా బాధ పెట్టాడా? ఏమండి, నాకు బంగారు గాజులు కావాలి అన్నది కొనిచ్చాడా లేదా? కొనిచ్చాడు. ఏమి చేసినా ఆమెను ఒక అమ్మవారిలాగా చూశాడే కానీ ఏనాడు ఆయన సామాన్య మానవుడిలాగా బిహేవ్ చేయలేదు. ఎందుకు బిహేవ్ చేయలేదు? ఈజ్ ద ఒరిజినల్ సన్యాసి అన్నది సత్యం. ఇక రెండవది, రమణ మహర్షి ఎలాంటి యోగీశ్వరుడు? ఎవరైనా వస్తే నీవెవరో విచారించు అనేవారు మహర్షి వారు. ఒక దొంగవాడు వచ్చి ఆశ్రమంలో జొరపడి అందరి ముందర చెంప దెబ్బ కొట్టాడు రమణ మహర్షిని. అందరూ ఫీల్ అయ్యారు, అందరి యొక్క రక్తం పొంగింది. గురుదేవా ఆజ్ఞయిస్తే వాని ముక్కలుగా నరుకుతాము అన్నారు శిష్యులు. చూశారా? అప్పుడు మహర్షి అన్నాడు, ఒరే పిచ్చి శిష్యులారా, మీకు ఏమర్థమైందిరా బోధ? అహంకారంతో వాడు కొట్టవచ్చు, వాడు కొట్టినా నేను స్పందించలేదే, నాకు ఎలాంటి ఫీలింగ్ లేదే, నా అహంకారం చచ్చిపోయిందిరా, వాడు కొట్టినా నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు అన్నాడు రమణ మహర్షి. చూశారా? ఎందుకు తెలుసిన, హీఈస్ అ రియల్ సన్యాసి. దెర్ ఈజ్ నో ఎగోయిజం, అక్కడ అహంకారం లేదు. ఇక మూడవది, షిరిడి సాయిబాబా. చూడండి, బాబావారు ఎన్నో మహిమలు ఎన్నో లీలలు చేస్తూ ఉంటే జవహరాలి వచ్చాడు, వాడు నా శిష్యుడు అన్నాడు. చూడండి, బాబా వయసు ఎంత? 20 సంవత్సరాలు. జవహరాలు వయసు ఎంత? 40 సంవత్సరాలు. ఏం చేశాడు? వాడు నా శిష్యుడు అన్నాడు. ఏం చేశారు అందరు కూడా? అది నమ్మారు. మరి బాబా ఏం చేశాడు? అలాగే గురుదేవా అన్నాడు. చూశారా? కొన్నాళ్ళు వెళ్ళి సేవ చేశాడు, మంచి గుణపాఠం చెప్పాడు. మళ్ళీ తాను తప్పు తెలుసుకొని పాద నమస్కారం చేశాడు. మరి బాబావారు ఏ విధంగా ఉన్నారు? చూశారా? 5 ఇండ్లలోన వెళ్ళి భిక్షాటన చేయమన్నది శాస్త్రం. నేను అంటూ ఉన్నాను, చివరికి తాను సమాధి అయ్యే రోజు కూడా భిక్షాటనకి వెళ్ళి భిక్ష తీసుకున్నాడే, ఎంతటి మహనీయుడు అతను. తినడానికి పండ్లు లేవు, తినేటువంటి మూడు లేకపోయినా తాను ఆ రోజు కూడా వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయినారు. బాబా, మీ ముందర పంచభక్ష పరమాన్యములు వేడి వేడిగా మేము తీసుకొని వచ్చి మీ ముందు పెడితే
ఏమిటి బావ మీరు చేస్తున్నది? ఇప్పుడు కూడా మీకు ఇది అవసరమా అన్నారు శిష్యులు. చూశారా, బాబా వారు కేవలం 5 ఇండ్లలో మాత్రమే భిక్ష తీసుకున్నారు. లక్ష్మీబాయి సిందే, బయ్యాజీ, బైజాబాయి, నందుమార్వాడి, గోండు మార్కర్, ఈ 5 ఇండ్లలోనే బాబా తీసుకున్నారు. మరి నేనంటున్నాను, బాబా ఎప్పుడైనా 60 సంవత్సరాల జీవిత కాలంలో ఏనాడైనా 6 ఇంటికి వెళ్ళాడా? బాబా వెళ్ళలే. చూశారా, ఎందుకనంటే రియల్ సన్యాసి. ఆయన వేషం వేయలేదు, వేషం వేయకపోయినా ఈజ్ 100% సన్యాసి. చూడండి, మెహర్ బాబా ఏం చేశాడు? ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇప్పుడు ఆ అమ్మాయి సమాధి కూడా ఆయన పక్కనే ఉంటుంది. తనకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత, తాను యోగ అయిన తర్వాత లవర్ని పిలిచాడు. చూడు, ఒకప్పుడు మనం తిరిగాము, ఎన్నెన్నో చేసాం, ఫర్గెట్ దాట్. ఐ బికమ్ ద మాస్టర్. నీవు నన్ను ఆరాధిస్తే ఇంకా గురువుగా ఆరాధించు. ఇక నీకు నాకు మధ్యలో ఎలాంటి సంబంధాలు లేవు, ఎలాంటి అటాచ్మెంట్స్ లేవు అన్నాడు. మరి ఏం జరిగింది? చూశారా, తను పెళ్లి చేసుకోవచ్చు కదా, అలాగే సంసారం పెట్టచ్చు కదా, పెట్టాడా? పెట్టలేదు. ఇందు తెలిసిన ఈజ్ ద రియల్ సన్యాసి అన్నది సత్యం. కాబట్టి బాబా అంటున్నారు, నీకు అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు. చూశారా, ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే ఆ క్యారెక్టర్స్ వస్తే కానీ మీకు అర్థం కావు. రమణ మహర్షి అంటే ఎవరు? గొప్ప మహితాత్ముడు. మరి చెంప మీద కొడితే ఎవరైనా ఏం చేస్తారు? ఏ గురువులైనా మనం చంపండి రా అంటారు, లేదా సైలెంట్గా మనం లేపేసేయండి రా అంటారు. లోకంలో జరుగుతుంటుంది, ఎవడన్నా తేడా చేశారా మనం వేసేయండి రా అంటారు ఒకటి మాట. చూశారా, మరి మహర్షి ఏం చేశాడు? నో ఫీలింగ్, బికాస్ ద ఎగోయిజం ఈజ్ 100% డెస్ట్రాయిడ్. అహంకారం అనేది నాశనమైపోయింది అక్కడ. ఈ రకంగా బాబా అన్నారంటే, ఏమయ్యా నీకు ఇంత అహంకారము, మమకారం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు అని చెప్పి, వెళ్ళి కూర్చో, చూడండి ఊరికి పోతానంటున్నావే, నువ్వు వెళ్ళమాక, వెళ్ళి కూర్చో, చింత వదిలేయి. చూడండి, తల్లికి ఏమవుతుందో, తల్లి బతుకుతుందో లేదో, నేను చూస్తానో లేదో అన్నటువంటి చింతను వదిలిపెట్టు. ఇలా కొన్ని రోజులు గడిచిపోని అప్పుడు ఆలోచిద్దాం. సహనము కోల్పోవద్దు, ధైర్యంగా ఉండు అన్నారు బాబా వారు. చూడండి, ఇక్కడ కూడా మనకు ఇది మంత్రం ఇది. ఎందుకంటే మనకు కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో నిరుత్సాహాలు మనకు కలుగుతూ ఉంటాయి, విషయంలాగా మనకు ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే, అసలుకి ఈ గురుసేవ నాకు అవసరమా, ఈ బాబా సేవ నాకు అవసరమా, ఈ కష్టాలు నాకు అవసరమా అని మనము నిరుత్సాహానికి గురవుతాం, భయపడతాము, సహనాన్ని కోల్పోతాం. అందుకే బాబా అంటున్నారు, సహనము కోల్పోవద్దు, ధైర్యంగా ఉండు అంటున్నారు బాబా వారు. ఇది బాబా చెప్పిన మంత్రం మనకు. కాబట్టి నీకు ఏదైనా రాని సహనముతో ఉండు, ధైర్యంగా ఉండు అని బాబా వారు స్వామికి చెప్పడం జరిగింది. అయ్యా నువ్వు సహనంతో ఉండు, ధైర్యం కోల్పోమాక, ధైర్యంగా ఉండు అన్నారంట బాబా వారు. వాడలో చాలామంది దొంగలు ఉన్నారు. చూడండి, ఈజ్ కమింగ్ టు ద తత్వ. వాడలో చాలామంది దొంగలు ఉన్నారు, తలుపులన్నీ మూసి జాగ్రత్తగా గడియలు వేసుకో. చూడండి, మార్మిక భాషలో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ, మీకు లోతుకెళ్తున్నాడు, మార్మిక భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నారు బాబా వారు? వాడలో చాలామంది దొంగలు ఉన్నారు, తలుపులన్నీ మూసి జాగ్రత్తగా గడియలు వేసుకో, అనుక్షణము అప్రమత్తుడవై ఉండు,
ఆ దొంగలు నిన్ను నిలువు దోపిడి చేస్తారు, నిన్ను ఘోరంగా హింసిస్తారు అన్నారు బాబావారు. మరి దొంగలు ఎవరు, హింసించడం ఏమిటి, గడ వేసుకోవడం ఏంటి, తలుపులు ఏంటి? చూసారా, దిస్ ఇస్ ద కోడ్ లాంగ్వేజ్ ఆఫ్ సిద్ధాస్. సిద్ధులు ఈ విధంగా మాట్లాడతారు. ఇక్కడ దొంగలు అంటే ఏమిటి అని అంటే, ఇగో అరిషట్ వర్గములే దొంగలు, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములే ఆరుగురు దొంగలు. కాబట్టి అరిషట్ వర్గ, చూసారా, షట్ అంటే ఆరు, అరి అంటే శత్రువు, వర్గము అంటే గ్రూపు. అరే బాబు, ఒక గ్రూప్ ఆఫ్ శత్రువులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. నిన్ను చూసే నా మనసే మూగబోయరా, నిన్ను చూసే నా మనసే మూగబోయరా, ఎంత చూసినా నిన్ను తనివి తీరదురా, ఎంత చూసినా నిన్ను తనివి తీరదురా, మోహనాకార శిరిడి దేవరా, మదప మగరి రిగారి స, పాదప గసరి రి మదప మగరి రిగారి స, పాదప గసరి రి మదప మగరి రిగారి స, పాదప గసరి రి మదప మగరి రిగారి స, నిన్న జోసే నా మనసే మూగబోయరా, నిన్న జోసే నా మనసే మూగబోయరా. కాటికి పోయేదాకా ఈ భాగ్యము, కాటికి పోయేదాకా ఈ భాగ్యము, కాటికి పోయేదాకా ఈ భాగ్యము, కాటికి పోయేదాకా ఈ భాగ్యము, నొసగుమురా శిరిడి దేవరా.
మనసే మోగబోయరా చూసి నా మనసే सबका मालिक एक है, सबका मालिक एक है, सबका मालिक एक है। अंदर देवुडु ओक्कडे अनि यावत् लोकानिकी चाटि चेप्पाडु ना गुरुदेवुडैन शिरडी साईनाथुडु। सबका मालिक शिव है, सबका मालिक शिव है, सबका मालिक शिव है। अंदर देवुडु शिवुडे अनि यावत् लोकानिकी चाटि चेबुतुन्नाडु रमणानंदुडु। అందరి దేవుడు ఒక్కడే అన్న ఉపదేశమే షిరిడీ సాయినాథుని ప్రధాన ఉపదేశం. అందరి దేవుడు ఒక్కడే అన్న సందేశమే షిరిడీ సాయినాథుని ఏకైక నినాదం. శివుడంటే నామరూప గుణరహిత చైతన్యం, ప్రతి ప్రాణి హృదయంలో ప్రకాశించే జ్యోతి స్వరూపం, సర్వం వ్యాపించిన అనంత తేజో స్వరూపం, సత్యనిత్య పరమానంద మోక్ష స్వరూపం. తత్వదర్శి శక్తిపాత సిద్ధ యోగీశ్వరులు శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠాధిపతి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో పరమశివుడి అపార కృపను పొందే అద్భుత అపూర్వ మహాసేవ. ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. అతి ప్రాచీనమైన, అతి సనాతనమైన, అతి పురాతనమైన నామం శివనామం. అందుకే ఈ గ్రంథానికి శివుడే దేవాది దేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు అని నామకరణం చేయడం జరిగింది. రెండు వేల పద్నాలుగు జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి.